అమ్మా ఈ స్కూల్ వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టున్నారా? అందరు పూర్వలందరూ ఇన్నే ఉన్నారు. ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని గ్రౌండ్ లోకి? ఎవడేంది బే, మేమే వచ్చాం. కాకాటలు అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు రావడానికి క్రికెట్ గ్రౌండ్? మీరు స్టూడెంట్ అనుకుంటున్నారా, రౌడీలు అనుకుంటున్నారా? క్రికెట్ అంటే అర్థమైన ఆటలు కాదు, క్రికెట్ బాల్ బ్యాట్ ఉంటది. రౌడీ బాయ్స్, పెద్ద మగాలు లేరు కానీ మనం టీమ్ కెప్టెన్ ఇద్దాం. హర్ష ఇద్దాం, మన డైరెక్టర్ ఇద్దాం. ఓ, అంటే మనమే గెలిచినట్టు అయితే చూసుకుందాం. ఏం చేద్దాం? ఇప్పుడు బ్యాటింగే. బ్యాటింగ్ హలో, గెలుస్తారా? సరే, సినిమాలు ఎట్లా ఓడిపోయారు, ఇక్కడ గెలవండి. ట్రై చేయండి. వాళ్ళు చూసా టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా టీమ్ లాగా ఎంత బిల్డప్ ఇస్తున్నారు. Hi. అరే, మీలో పవర్ ఉందా పైర్ ఉందా లేదనేది టెస్టింగ్ చేశాను. ఇది నాట్ అవుట్. రెడీ రెడీ రెడీ. అరే, ఈ గొడవ పడడంలో కాదురా, ఆడడంలో చూపించండి మీ ఫైర్, మీరు మీ ఆటలు. రెడీ వేసుకో.
రిప్లై లేదా? ఐదు నాట్ అవుట్, ఐదు నాట్ అవుట్, ఐదు నాట్ అవుట్, నాట్ అవుట్, ఐదు నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఇప్పుడు రౌడీ బాయ్స్ రాకూడదు, నేను చెప్పేది కరెక్ట్ గా వినండి. రౌడీ బాయ్స్ విన్నర్ అయ్యారు, కానీ మిమ్మల్ని విన్నర్ చేసింది మాత్రం ఆ బాయ్స్. అందరూ గెలిచినట్టే రండి, అందరూ రౌడీ బాయ్స్ విన్నర్ గెలవడానికి కారణం అందరూ. ఇప్పుడే మా మ్యాచ్ చూసారు కదా, మెడికల్ వర్సెస్ ఇంజనీరింగ్, ఎంత క్రేజీ ఫన్ ఉండేనో, ఎంత సరదా చేసామో. సో ఇంత సరదా ఇదే ఫన్ మీరు 100% 100 times థియేటర్లో చూస్తారు. సో ప్లీజ్ వాచ్ రౌడీ బాయ్స్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్లకి ప్రేమ దేశం, ఇప్పుడు కాలేజీ స్టూడెంట్లకి మన రౌడీ బాయ్స్. ఎందుకంటే ప్రేమ దేశం ఎంత హల్చల్ చేసిందో, రౌడీ బాయ్స్ అంతకంటే ఎక్కువ హల్చల్ చేస్తుంది, రికార్డు బ్రేక్ చేస్తుంది. అందరూ థియేటర్కి రండి, సినిమాను చూడండి, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు 100%, నేను గ్యారంటీ, నేనే రండి, నేను గ్యారంటీ. ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఫన్ చూశారు కదా, దీనికి మన ఆశీష్ చెప్పినట్టు 100 times థియేటర్లో ఉంటుంది. కాలేజ్ అందరు మిస్ అయిన వాళ్ళు అందరూ ఎలా ఉంటుంది, కాలేజ్ ఫైట్స్ ఎలా ఉంటుంది, గేమ్స్ ఎలా ఉంటుంది, అమ్మాయిలు ఎలా ఉంటారు అని అనుకుంటున్నారు కదా, రండి రౌడీ బాయ్స్ కి రండి, రచ్చ రచ్చ చేయండి థియేటర్లో. ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడతాడు. అలా కాదు మామా, నాకు ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, ఇందులో ఆర్కెస్ట్రా ట్రాక్ ఉంటది, దీని అమ్మ మామూలుగా ఉండదు, అందులో ఒక పాట ఉంది, ఆ పాటకి అందరు కూడా ఊపకపోతారు. అలా అడగండి ఆయన ఆర్కెస్ట్రా సింగర్ ఈయనని, అసలు మామూలుగా లేదు. సినిమా అంత ఒక ఎత్తు, ఆర్కెస్ట్రా ఇంకొక ఎత్తు, ఇదైతే 100%. ప్రతి ఒక్కడు కామెడీని ఎంజాయ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా థియేటర్లో చూడండి. అటు కాలేజ్ లైఫ్తో సహా ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడా మిస్ కాదు. అన్నిటికీ మించి సాంగ్స్ కానీ మనోడు డ్యాన్స్ కానీ, నేను మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నా, చిరంజీవి గారు డ్యాన్సులు అంటే ఎంత ఇష్టమో, ఈయన డ్యాన్స్ నేను అంత ఇష్టపడ్డా, నిజంగా చెప్తున్నా. నేను టీజర్లో ఈయన డ్యాన్సులు చూసి ఎంత బాగా చేశాడా అని వెళ్ళి నేను థియేటర్లో చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. రియల్గా దేనికోసమని నేను చెప్పట్లేదు, కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు డ్యాన్స్ అనేది అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి వస్తున్నాము మాకేంటి అని అనుకోకుండా, అంత బలం ఉండి అంత సపోర్ట్ ఉండి కూడా కష్టపడి యాక్ట్ చేయడానికి కానీ డ్యాన్స్ చేయడానికి కానీ, ఇలా ఉంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు నిలబడతారు. ఈరోజు నేను చెప్తున్నా రాసుకో, ఆ బాబా వాక్కు, ఈ కాళీచరణ్ వాక్కు, ఇండస్ట్రీలో ఒక హీరో, నువ్వు ఒక హీరోగా నిలబడతావు. మన కాళీచరణ్ గారు చాలా బాగా మాట్లాడారు, కానీ ఒక చిన్న కరెక్షన్, సినిమా అంత ఒక ఎత్తు అది కాదు, సినిమానే ఒక ఎత్తు, సినిమానే ఎప్పటికైనా ఒక ఎత్తు, మిగతా అన్ని పార్ట్స్. ఇప్పుడు మన డైరెక్టర్ గారు మాట్లాడతారు. సో ఇప్పుడు చూసారు కదా గేమ్, మెడికల్ వర్సెస్ ఇంజనీరింగ్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది. సో ఒకసారి మళ్ళీ ఒకసారి స్లోగన్ చెప్పండి అందరూ. సో ఇంత ఎనర్జీ ఉంటుంది థియేటర్లో కూడా, మీరు రండి కంపల్సరీ, కంపల్సరీ ఎంటర్టైన్ అయ్యి వెళ్తారు. థ్యాంక్ యూ.